78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నౌ లెట్ అస్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ విత్ ప్రేయర్. ప్రేయర్ వందే మాతరం బై లిల్లీ గ్రేస్, థర్డ్ సిబిఎం ఇంగ్లీష్ మీడియం, సిహెచ్ సిరీ, థర్డ్ సిబిఎం ఇంగ్లీష్ మీడియం. టుడేస్ చీఫ్ గెస్ట్ గురువారి సాయి రాధాకృష్ణ గారు, జీబీ మెంబర్ అందే రామ్ సతీష్ గారు, జీబీ మెంబర్ చెవి సత్యనారాయణమూర్తి గారు, డైరెక్టర్ పీజీ కోర్సెస్ చింతరా గారు, అండ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ 78th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. ప్రెసిడెంట్స్ తొలి పలుకులుగా నాలుగు మూడు విషయాలు చెప్పాలనుకున్నాను. జనరల్గా మనం మనుషులు పుడతారో చనిపోతారో కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. తమ జీవితాన్ని ఫలంగా పెట్టి మానవజాతి ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతారు. వీరిని మృత్యుంజీవులు అని అంటారు. కోటాను కోట్ల జనంలో బహుకొద్ది మంది మాత్రమే ఇలాంటి వారు ఉంటారు. ప్రపంచంలో ప్రతి జాతిలోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పునీతులయ్యారు. అలాంటి వారిలో మన తెలుగువారు కూడా ఉన్నారు. స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటిన యోధుల గురించి ఆగస్టు 15వ తేదీన భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఓసారి మనం స్మరించుకుందాం. అటువంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆమూరి సీతారామరాజు, పెంగళ వెంకయ్య, భోగనాథ పట్టాభి సీతారామ, దుర్గాబాయి దేశ్ముఖ్ మరియు టంగుటూరి ప్రకాశం పంతులు వీరందరూ ఆ కావుకు చెందినవారే. ఈ రోజున స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఢిల్లీలో ఎర్రకోట మీద ప్రాథమిక కార్యక్రమం జరుగుతుంది. ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. గత సంవత్సరంలో సాధించిన విజయాలను తెలియజేస్తూ, ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, స్వాతంత్ర సమర యోధులకు నివాళులు అర్పిస్తూ ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆగస్టు 15 జాతీయ సెలవు అయినప్పటికీ దేశవ్యాప్తంగా అనేక రకాల దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. వేడుకలు అధికారికంగా ప్రత్యేకంగా ఉంటాయి. ఇందులో వివిధ వేడుకలు, ఈవెంట్లు, జాతీయ విధానాలను తెలియజేసే ప్రదర్శనలు ఉంటాయి. ప్రధాని ప్రసంగం అయిన తర్వాత భారతదేశ సైనిక సామర్థ్యాలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించే కవాతుతో పాటు పాఠశాల పిల్లల ప్రదర్శనలు, వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే పట్టికలు, సాయుధ దళాల ప్రదర్శనలను నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు జాతీయ జెండాను ఎగురవేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భారతదేశ స్వాతంత్ర పోరాటం గురించి ప్రత్యేక సెమినార్లు నిర్వహిస్తారు. ఇది జాతీయ పండుగ రోజు భారతీయులు తమ చరిత్రను, స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను గౌరవించడానికి, దేశం సాధించిన విజయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. స్వాతంత్ర దినోత్సవం 2024 థీమ్, భారతదేశం తన 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని వీక్షిత్ భారత్పై దృష్టి సారించి ఈ వేడుకలను జరుపుకోనుంది. ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఈ సంవత్సరం